సార్ 2014లో టీడీపీ నుంచి నన్ను అడిగారు కాబట్టి సపోర్ట్ చేశాను. సో ఇదే వాంట్ నేను సపోర్ట్ చేయడానికి సిద్ధంగానే అంటే వాళ్ళు వస్తారని మీరు వెయిట్ చేస్తున్నారు అంటే మీరు ఏంటంటే వ్యక్తిగతంగా అంటే అలా కాబట్టి వైకన్ ఇంకో అని కొంతమంది క్వశ్చన్. ఇక్కడ ఎవరికి ఎవరు అవసరం లేదండి, అదేమవుతుందంటే మీకు వర్షం రావాలంటే చాలా కదలాలి కదా, గాలి రావాలి, మేఘాలు ఏకమవాలి, అన్ని చాలా కదలాలి, చాలా ఎలిమెంట్స్ కలిస్తే తప్ప ఒక వర్షం చినుకు పడవు. అలాగే ఒక అద్భుతం అనేవి సరదాగా అన్నాను, కానీ అద్భుతం ప్రజలకు జరగాలని కోరుకుందాం అని నేను నిజంగా విసిగిపోయాను. పోస్ట్ అండ్ ఇప్పుడు ఈ రోజు జస్ట్ వైసీపీ వచ్చిందని కాదు, కానీ ప్రీ బైఫర్కేషన్ దగ్గర నుంచి కూడా ఏపీ లీడర్ పొలిటికల్ లీడర్షిప్ కాంగ్రెస్ కన్వీనియంట్గా మాట్లాడకుండా ప్రజల తరపున మాట్లాడాలని కోరుకునేవాడు ప్రథమం నేను. దట్ వాజ్ ద మై ఇనిషియేషన్ టు పాలిటిక్స్, దట్ వాజ్ ద రీజన్ వై ఐ గాట్ ఇనిషియేట్ మై సెల్ఫ్. మీరు చెప్పింది జరగాలి అంటే ఇది ఒక నేను వెళ్ళి ఇనిషియేటివ్ తీసుకుని నేను చెప్పదలుచుకుని నేను చెప్పాను కదా, అందరికీ మనసులో ఉంటుందేమో కానీ ఇంక్లూడింగ్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులు ఖచ్చితంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. కాదు ఎవరి ఏముంటుందని ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఈక్వేషన్స్ వాళ్ళకు ఉంటాయి, అయినా అర్థం చేసుకున్న తర్వాత ఈవెన్చువల్గా అందరూ ఫైనల్ ఈక్వేషన్ ప్రజలు దీనివల్ల బాగుపడతారా బాగుపడరా. అందరూ ఇంత సీనియర్ లీడర్స్ అందరూ కూర్చొని ఇంత పెద్దలందరూ కూర్చొని మళ్ళీ ఇంకొకసారి వైసీపీకి కట్టబెట్టడం మంచిదేనా, స్టేట్కి మంచిదేనా, అందరూ అది ఇటు ప్రతి ఒక్కరి ఎథికల్ క్వశ్చన్ అది వాళ్ళు వేసుకోవాలి, ఇంక్లూడింగ్ ఎవ్రీ లీడర్ హూ థింక్స్ అబౌట్ ఆంధ్రప్రదేశ్. నాకు నిజంగా అనిపిస్తుంది వాళ్ళు వాళ్ళు చాలా ప్రేమ వచ్చేసింది మా వాళ్ళ మీద వాళ్ళకి, అంటే నాకేమనిపో నేను మొన్న ఎవరితో మాట్లాడుతూ ఉన్నా ఇది చెప్తా ఉన్నా సార్ ఇలా మాట్లాడుతున్నారు ఇలా మాట్లాడుతున్నారు, ఒక పని చేద్దాం మన కేటగిరీ అదే చెప్దాం, అసలు వాళ్ళు ఎవరికి మంత్రివర్గం ఇచ్చారు ఎవరికి మంత్రివర్గం ఇవ్వకూడదు అది మనం నిర్ణయిద్దాం, మేము ఎవరితో వెళ్ళాలి ఎవరితో వెళ్ళకూడదు మీరు చెప్తున్నారు కాబట్టి, అసలు మీ ఏ ఎమ్మెల్యే ఎక్కడ ఉంచుకోవాలి భవిష్యత్తులో, ఏ మంత్రికి ఏ వ్యక్తికి ఏ ఎమ్మెల్యేకి ఏ మంత్రి ఏ మంత్రివర్గ ఏ మంత్రిత్వ శాఖ ఇవ్వాలి, ఇవి కూడా మాట్లాడవలసి వస్తాయి. అందుకని పొద్దున్న ఏదండి అవునండి, అంటే నేనంటే అది ఒక పార్టీ అంతర్గత విషయం. నేనేమంటానంటే చాలా చులకనగా మాట్లాడతారు కదా నన్ను, నేనేమి కాదు కదా వదిలేయచ్చు కదా, నన్ను నేను ఏదో ఒక వాక్యమే అన్నాను కదా, వాక్యానికి ఎందుకు భయపడతారు, చిన్న వాక్యం అది ఎందుకంటే వైసీపీ వ్యతిరేక ఓటుని చెల్చనివ్వం. ఐదు మాట్లాడుకుందాం, ఐదు పదాలతోటి ఒక వాక్యం నిర్మించిన ఒక వాక్యానికి అంత భయపడితే అట్లా 150 సీట్లు వచ్చినాయి వాళ్ళకి, వేలకు కోట్లు ఉన్నాయన్నారు ఉన్నాయని చెప్తున్నారు. సో వాళ్ళు భయపడాల్సిన అవసరం ఏముంది, సో వదిలేయచ్చు కదా నాలంటుండే.